ఈవీఎంల మీద రాజకీయ పార్టీలది ఎంత హిపోక్రసీ అంటే చెప్పడానికి వీల్లేదు. ఒకసారేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు కావాలంటారు, ఒకసారేమో వద్దంటారు, గెలిచినప్పుడు బ్రహ్మాండం అంటారు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ గురవుతాయి అంటారు. లేటెస్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఈ బ్యాండ్ వేగన్ ఎక్కారు. అయితే అసలు ఓవరాల్గా రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, వాళ్ళు 2014 వరకు అధికారంలో ఉన్నారు. సో 2014 వరకు ఈవీఎంల మీద కాంగ్రెస్ పార్టీ ఒక్క అనుమానాన్ని కూడా వ్యక్తం చేయాల. 2004 గెలిచారు, 2009 గెలిచారు, కేంద్రంలో గెలిచారు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచారు. అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. బీజేపీని తీసుకోండి, బీజేపీ వాళ్ళు 2014 వరకు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ తెలంగాణలో కూడా బీజేపీ అప్పట్లో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసింది. అట్లాంటిది 2014 తర్వాత బీజేపీ వాళ్ళు ఈవీఎంల గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకు? వాళ్ళే గెలుస్తున్నారు కదా 2014, 2019, 2024, తర్వాత చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా. టీఆర్ఎస్ చాలామంది మర్చిపోయి ఉంటారు, 10 ఆ ప్రాంతంలో చాలా బై ఎలక్షన్స్ జరిగేవి తెలంగాణలో. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం, మళ్ళీ పోటీకి దిగటం ఇట్లాంటిది. ఆ టైంలో వాళ్ళు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఈవీఎంలు డిప్లాయ్ చేయకుండా కూడా వాళ్ళు చాలా పనులు చేశారు. ఉదాహరణకి కొన్ని చోట్ల 60 మంది, 70 మంది, 80 మంది, 100 మంది నామినేషన్ దాఖలు చేసేవాళ్ళు టీఆర్ఎస్ తరఫున. ఎందుకు? ఈవీఎంలని డిప్లాయ్ చేయకుండా ఉంటారనమాట. అంత తీవ్రమైన వ్యతిరేకత ఉండేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి వరకు? 2014 వరకు. 2014 గెలిచారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇక ఈవీఎంల గురించి మాట్లాడాల. 2018 గెలిచారు, అసలు ఈవీఎంల సంగతి మర్చిపోయారు. టీడీపీ 2009 ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసింది. అప్పట్లోనే దీని మీద చాలా పోరాటం చేశారు వాళ్ళు, కోర్టులు కూడా వెళ్ళారు. అయితే 2014 ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో విభజిత ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత మాట్లాడడం మానేశారు. మళ్ళీ 2019 టీడీపీ ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడింది. మాట్లాడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు, ఒక కేసు కూడా వేశారు వీవీప్యాట్లను లెక్కించాలి అని. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది, 5% ఆఫ్ ది ఈవీఎంస్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లెక్క పెట్టాలి అనే తీర్పు కూడా ఇచ్చింది అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 2024 టీడీపీ ఏ మాట్లాడాల, ఎందుకు వాళ్ళు గెలిచారు కాబట్టి భారీ మెజారిటీతోటి. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో ఎప్పుడూ కూడా ఈవీఎంల గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ. ఇన్ఫ్యాక్ట్ 2019 టీడీపీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తే ఈవీఎంల మీద స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఎందుకు ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం కష్టము, ఎందుకు అసాధ్యము, పేపర్ ట్రైల్ ఉంది కదా, ప్రతి ఓటర్ ఓటేసిన తర్వాత వీవీప్యాట్ను చూసుకుంటున్నాడు కదా, చూసుకొని సాటిస్ఫై అవుతున్నారు కదా అందరూ, అందుకనే 80% మంది ఓట్లేస్తున్నారు అని చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు అప్పుడు ఈవీఎంలకు మద్దతుగా. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంలు మార్చకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారి పోయే దాన ఎవరు మాట్లాడినా తమకు అనుకూలంగా బ్రహ్మాణం చప్పట్లు కొడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడని చెప్పి ఆ పార్టీ మద్దతుదారులు చాలామంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కామెంట్స్ పెట్టడం చూశా. ఈయన కూడా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా బీజేపీ యొక్క పాత్ర ఉన్నది ఈవీఎంల మ్యానిపులేషన్లో అని స్పష్టంగా చెప్పారు ఇద్దరు. ఇంత ఓపెన్ అప్ అవ్వడం బీజేపీకి వ్యతిరేకంగా ఇది ఫస్ట్ టైం. మరి బీజేపీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఇంతవరకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద రియాక్ట్ కాల, నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో కొంతమంది ఈ బీజేపీ వాయిసెస్ ఉంటాయి, అంటే బీజేపీ ముసుగులో ఉంటాయి అవి, కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు. మరి వాళ్ళే ఉంటారో ఇప్పుడు తెలియదు మనకి. ఎందుకంటే స్వయంగా బీజేపీ పాత్ర ఉన్నది 2024 ఎన్నికల్లో ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడంలో అనే మాట విజయసాయిరెడ్డి అన్నాడు. దాన్నే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అన్నాడు. ఇక్కడ కొన్ని బేసిక్ ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవీఎంల మ్యానిపులేషను 2024 మాత్రమే జరిగిందా, 2019 కూడా జరిగిందా? అసలు ఎప్పటి నుంచి ఈవీఎంల మ్యానిపులేషన్ జరుగుతోంది అకార్డింగ్ టు జగన్మోహన్ రెడ్డి? ఎప్పటి నుంచి మొదలుపెట్టారండి ఈవీఎంల వాడకం? దేశంలో 1998 మొదటిసారిగా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఈవీఎంలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2004 జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎంల్ని మొత్తం 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో యూజ్ చేశారు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఎప్పటి నుంచి ఈవీఎంల మిస్యూజ్ జరుగుతోంది?
2014లో జరిగిందా 2019లో జరిగిందా ఓన్లీ 2024లో మాత్రమే జరుగుతోందా అది ఒక ప్రశ్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా 2011లో ఎన్నికలను ఎదుర్కొన్నాడు బై ఎలక్షన్స్ ఆయనేమో కడప ఎంపీగా రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశాడు ఆయన తల్లి విజయలక్ష్మి పులివెందుల నుంచి పోటీ చేసింది 2011లో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 545,000 మెజారిటీ వచ్చింది రికార్డ్ బ్రేక్ అది అట్లాగే పులివెందుల్లో కూడా ఆ విజయలక్ష్మి గారికి కూడా భారీ మెజారిటీ వచ్చింది మరి అప్పుడు ఈవీఎంలలో మానిపులేషన్ జరిగిందా లేదా కాబట్టి ఓవరాల్గా ఏంటంటే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఓడిపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి ఈవీఎంల మానిపులేషను ట్యాంపరింగ్ గుర్తుకొస్తుంది అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గుర్తుకొచ్చింది 2018లో ఈవీఎంలు బ్రహ్మాండం అంటమే కాదు మొన్న 2024 ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈవీఎంల మానిపులేషన్ ఏమైనా ఉందా మీకు ఏమైనా అనుమానం ఉందా జాతీయ స్థాయిలో అపోజిషన్ పార్టీస్ విమర్శిస్తున్నాయి అని అంటే అబ్బెబ్బే అంత దూరం ఎవరు వెళ్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఈవీఎంల మానిపులేషను జరుగుతుందని అనుకోవడం లేదు అని కూడా అన్నాడు సడన్గా ఘోరమైన పరాజయం తర్వాత ఇప్పుడు మనసు మార్చుకున్నాడు అన్నమాట ఈ విధంగా అడ్డదిడ్డంగా రాజకీయ పార్టీలు మాట్లాడకుండా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి పొలిటికల్ పార్టీ